ముస్తాబాద్ మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆర్బిఎస్కే వైద్యులు పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలతో పాటు కంటి పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ఆకుకూరలు, పండ్లు వంటి పదార్థాలతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ప్రధానోపాధ్యాయులు ఉదయ్ కుమార్, ఆర్బిఎస్కే ముస్తాబాద్ గంభీరావుపేట మండల మెడికల్ ఆఫీసర్ అరుణ, కంటి వైద్యులు జయప్రకాష్, ఫార్మాసిస్ట్ వనిత, ఆశ, లత, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. ఐస్ క్రీమ్ కూడా అవుతుంది ఈరోజు. దాంతోపాటే ఏమైనా పోషకాహార లోపం తగ్గ ఎనిమిది పిల్లలు ఏమైనా సఫర్ అవుతున్నారా అనేసి దాన్ని రూల్ అవుట్ చేసుకోవడానికి హెచ్పి టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. హెచ్పి టెస్ట్లు తక్కువ ఉన్న వాళ్ళకి దాని రేంజ్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 6-7 ఉన్న వాళ్ళకి ఐరన్ ఇంజెక్షన్స్ కానీ, మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చేసి, మిగతా వాళ్ళకి ఇంకా కొంచెం 11-9 అట్లా ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. పోషకాహార లోపం వల్ల వచ్చే ఎనీమియాని ఎలా మనం అధిగమించాలి అనేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సీజనల్ డిసీజెస్ రెయిన్ సీజన్లో ఎక్కువ వస్తాయి కాబట్టి పిల్లలకి గజ్జి కానీ జ్వరాలు కానీ వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మేము వాళ్ళు పరీక్ష చేసేసి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్బిఎస్కే